ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. విష్ యూ హ్యాపీ అండ్ హెల్తీ బ్లెస్డ్ న్యూ ఇయర్. దేవుడు రాబోయే సంవత్సరంలో మనందరినీ కాచి కాపాడి ఆయన రెక్కల క్రింద భద్రపరచును గాక. ప్రియులారా, గడిచిన సంవత్సరం అంతయు దేవుడు ఎన్నో విధాలుగా ప్రతి క్షణం మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి మనం కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతిస్తూ ఆయనకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాము. దేవుడు ఆయన మనల్ని ఎంతోగా ప్రేమించి ఉన్నాడు, ఆయన మనల్ని ఎంతో శ్రేష్టంగా చూసి ఉన్నాడు, కాబట్టి మనల్ని ఆయన విమోచించి ఉన్నాడు. అయితే మనం ఆయన కొరకు లేచి నిలబడాలా. జకరియా 10:8 చూసినట్లయితే, నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని సమకూర్చదను అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇట్స్ టైమ్ టు రైజ్ అప్. దేవుడు మనల్ని కాపాడిందంటే ఇంకా ఆయన ఉద్దేశం ఏదో ఉంది. కాబట్టి మనం మరొకసారి మన జీవితాలలో దేవుడు సెంటర్గా ఉండి దేవుడు ఇచ్చిన ఈ మిగిలిన జీవితాన్ని దేవుడి కొరకు వాడేటట్లు మనం చూద్దాము. ఈ కొత్త సంవత్సరంలో దేవుడే మనకు మొదటి స్థానంలో ఉండేటట్లు, దేవుడి మీద మరి ఎక్కువగా డిపెండ్ అయ్యేటట్లు, దేవుడి కొరకు ఇంకొంచెం ఎక్కువ పనులు చేయడానికి, ఆయనతో ఎక్కువ సహవాసం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాము. దేవుడు మనందరికీ అటువంటి కృపను అనుగ్రహించాలని కోరుకుంటున్నా. అంతేకాదు ప్రియులారా, ముఖ్యంగా కొత్త సంవత్సరంలో దేవుడు మనతో ఉన్నాడు. మనం ఆయనతో ఉండాలి అంటే ఆయన ఎల్లప్పుడూ మనము ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో పాటు నడుచున్నప్పుడు మనం ఆయన పోలిక వలె మారగలుగుతాము. కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ సమయం మనం దేవుడి సన్నిధిలో స్పెండ్ చేయడానికి, ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని మనం ఇంకొంచెము విస్తరించడానికి ప్రయత్నం చేద్దాము. ఇంకా ఎంతమంది అయితే దేవుడి ప్రేమని ఎరగలేక నశించిపోతున్నారో వారి కొరకు విల్ రేజ్ అప్. కాబట్టి మనం ఇంకొకసారి ఇంకొంత వృద్ధి దేవుడు మనల్ని విమోచించున్నాడు కనుక మనం దేవుడి కొరకు లేచి నిలబడదాము. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.